जनता पार्टी भारतीय जनता पार्टी जातीय अध्यक्ष जेपी नड्डा नड्डा देश प्रजलను మత్తుపెట్టి మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇది దేశ ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ అధ్యక్షుడు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ దేశ ప్రజలను మత్తుపెట్టి మోసం చేసేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నారు ఇది వాస్తవం గమనిస్తున్నారు దేశ ప్రజలు ఇమయ భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో అధికారంలో వచ్చినప్పటి నుండి ఏమన్నా ఈ దేశ ప్రజలకు ఏమన్నా చేసిద్దుంటే బైరంగంగా మీరు చెప్పండి యువతకు మేము ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్తారా చెప్పండి మీకు దమ్ము ఉంటే మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ దేశంలో नरेंद्र मोदी गारु अधिकारानिकि राकमुंदु ई देश प्रजलनु मब्बेपेट्टि मोसं चेयडं कोसं निरुद्योग युवतनु मोसं चेयडं कोसं एटा संवत्सरानिकि 2 कोट्ल उद्योगालु इस्तानु चेप्पाडु ओक्क उद्योगं कूडा इव्वले दानि विषयं तेलुसु इयलो भारतीय जनता पार्टी जातीय अध्यक्षुडु जेपी नड्डा गारिनि अडुगुतुन्नानु आशय देश निरुद्योग समस्या निरुद्योग समस्या वे भारतीय जनता पार्टी देश में अधिकार निरुद्योग समस्या इध वास्तव का बंडी संजय गारुद्योग निरुद्योग समस्या उद्योग जरूरत उद्योग निरादीक्षा करीनगर आये इंटर दीक्ष पड़ा दीक्षनाया ओदिक्यम निरुद्योग दीक्ष अटाओ ओदिक्यम उद्योग न्याय जरगल ओदिक्यम उद्योग अन्याय जरूरतम अन्याय जरूरतया देश नरेंद्र मोदी गारु संवत्सरा रेंडु कोट्ल उद्योग संवत्सर नरग वस्तु ఏడు రెండు 14 కోట్ల ఉద్యోగాలు రావాలి ఈ దేశంలోటి నిరుద్యోగ యువత మొదల ఉద్యోగం ఇవ్వండి మీరు ఇచ్చినక మీరు మాట్లాడండి ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను మోసం చేసినట కాదా ఈ దేశంలో 70 కోట్ల యువత 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 2011 వరకు 120 కోట్లు అంటే 2022 వరకు ఈ దేశ జనాభా 140 కోట్ల జనాభా ఈ 140 కోట్ల జనాభాలో 70 కోట్ల యువత ఉంది అలాకే ఏం న్యాయం చేసిందయ్యా మీరు మీరు ఏం న్యాయం చేసిండు ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని దేశ ప్రధానమంత్రి చెప్పాడు ఒక్క ఉద్యోగం ఇచ్చారా ఆ లెక్క ప్రకారం ప్రధానమంత్రి చెప్పినటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 7 సంవత్సరాలకు 2.14 కోట్ల ఉద్యోగాలు రావాలి ఒక్క ఉద్యోగం ఇవ్వలే అది పోను 2014 నుంచి ఇప్పటిదాకా రిజర్వేషన్ అమలు చేయలే రిజర్వేషన్ లో మేము మీడియా ద్వారా ఈ దేశ ప్రజలకు గాని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గాని తెలియపాల్సిన అవసరం ఉంది ఇది మీడియా బాధ్యత కూడా దయచేసి ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల పరిస్థితి అద్వానంగా తయారైంది ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎస్సీలకు ఎస్టీలకు ప్రతి సంవత్సరము 12,73,000 ఉద్యోగం రావాలి మాకు రిజర్వేషన్ ద్వారా నేను వేరే అడగడం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ రాజ్యంలో పొందుపర్చినటువంటి రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ ద్వారా నాకు వచ్చేటువంటిది ఎస్సీ ఎస్టీలకు వచ్చేటువంటిది
12,73,000 ఉద్యోగ ప్రతి సంవత్సరం రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు రావాలి దాన్ని ఎందుకు ఇవ్వలేదయ్యా అదే విధంగా బీసీలకు ప్రతి సంవత్సరం 6,00,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరగాలి అది ఎందుకు ఇవ్వలేదయ్యా నేను రిజర్వేషన్లే ప్రతి ఏటా రిక్రూట్మెంట్ జరగాలి ఇవన్నీ ఖచ్చితంగా ఈ దేశ స్వతంత్ర వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ అంబేద్కర్ గారు భారత రాజ్యంలో పొందుపర్చిన రిజర్వేషన్ అమలు చేసుకుంటూస్తే నరేంద్ర మోడీ ఎప్పుడైతే ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యిందో అప్పటి నుండి ఒక ఉద్యోగం ఇవ్వలే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలు నేను అడిగేది మీరేదో మీ మీ దయదర్శనాల ద్వారానో లేకపోతే మీరు ఇచ్చే భిక్ష ద్వారానో కాదు మేము అడిగేది ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు పొందుపర్చినటువంటి రిజర్వేషన్ల గురించే నేను అడగడం ఆ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు మాకు వచ్చే వాటాది ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు వచ్చే వాటా నేను అడిగాను ప్రతి సంవత్సరం ఉండే అంటే 12,73,000 ఉద్యోగాలు మాకు రావాలి రిజర్వేషన్ల ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి జరగడం లేదు 6,00,000 ఉద్యోగాలు బీసీలకు ఇవ్వాలి రిజర్వేషన్ ద్వారానే అది ఇవ్వలేదు మరి ఉద్యోగాల గురించి మాట్లాడే హక్కు అధికారం మీకు ఎక్కడదయ్యా ఈ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయనకి ఎక్కడ ఉంది ఆ అధికారం ఆ హక్కు ఇక్కడ ఉన్నటువంటి బండి చర్యకి ఎక్కడ ఉంది ఆ హక్కు మీరు ఈ దేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ దేశంలో యువతను నిరుద్యోగ యువతను రోడ్డు మీద వేశారు నిరుద్యోగ యువతను మోసం చేశారు ఇది వాస్తవం కాదా దాని గురించి మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏంటిదే నిరుద్యోగ సమస్య ఎక్కడుందో చెప్తావా నిరుద్యోగ సమస్య ఉంటే ఇక్కడ ప్రభుత్వం చేర్చుకుంటది ఈ ప్రభుత్వం ఇస్తది కానీ దేశంలో ఉన్నటువంటి మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలు పోతే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు రాష్ట్రాలలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారే మీరు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడన్నా రిజర్వేషన్లు అమలవుతున్నాయా ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ రిజర్వేషన్లు అమలవుతున్నాయా అమలైతే చెప్పండి అయ్యా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారిని అడుగుతున్నాను అయ్యా మీరు ఈ రిజర్వేషన్ అమలు చేయించేది ఉంటే మరి రిజర్వేషన్ ఎందుకు అమలు చేయాలి రిజర్వేషన్ అమలు చేయించాలని మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎందుకు అడగడం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి మోడీ గారిని ఎందుకు అడుగుతలేదు అది అడగరు అక్కడ మాట్లాడరు ఇయలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటి వరకు రిజర్వేషన్ అమలు లేదు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు అక్కడ ఉద్యోగాలు ఇస్తలేరు అక్కడి ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి ఎప్పటి మొదలు ఉత్తరప్రదేశ్ లో ఉద్యోగులు టీచర్లు అక్కడ ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి జైల్లో పాలు చేశారు ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏందయ్యా ఉత్తరప్రదేశ్ లో టీచర్ల పరిస్థితి ఏంటి ఉత్తరప్రదేశ్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి వాళ్ళ హక్కుల కోసం వాళ్లకు సరి అయినటువంటి జీతాలు ఇవ్వడం లేదు అక్కడ సరి అయినటువంటి పరిస్థితి లేదు వాళ్ళకు వచ్చేటువంటి హక్కుల గురించి ఉద్యమం చేస్తే ధర్నా చేస్తే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి కేసులు పెట్టారు ఆ విధంగా ఇక్కడ జరిగిందావా తెలంగాణలో నేను అడుగుతున్నా ఏమయ్యా ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులను ఏం చేసిందా మీరు వాళ్ళ మీద ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగించారు కేసులు పెట్టారు అరెస్టులు చేశారు జైల్లో పెట్టారు ఇది వాస్తవం కాదా అంటే బాబు దీనికి జవాబు చెప్పాలి ఈ కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు దీనికి జవాబు చెప్పాలి మొదలు అయ్యా మాకు వచ్చేటువంటి అప్పుడు మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తే రాస్తారో చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు ఉక్కుపాలెం మోపారు ఇది వాస్తవం కాదా అంటే ఉద్యోగుల ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉద్యోగులకు కూడా రక్షణ లేకుండా పోయి ఇది వాస్తవం అంటే ఉత్తరప్రదేశ్ ఎవరు మెజార్టీగా
ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఆ ఉద్యోగులకు న్యాయం లేదు అక్కడ న్యాయం జరగడం లేదు వాళ్ళ హక్కులను అడుగుతే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు జైల్లో పెడుతున్నారు దాని గురించి మాట్లాడదా మీరు ఇదేం ఇదేందే బాబు ఇది వాస్తవం కాదా మొదలు ఇప్పటికి కూడా చెప్తున్నాం కిషన్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారికి చెప్తున్నాం మీకు నిజంగానే ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ దేశ యువత మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి మీ నరేంద్ర మోడీ గారిని అడగండి అయ్యా మనకు సంవత్సరానికి ఇక్కడ మాట్లాడుతుందేంది అయ్యా ఈ దేశంలోనూ నిరుద్యోగ సమస్య ఉంది ఈ దేశంలోనూ యువతను నిరుద్యోగ యువతను మోసం చేశారు బీజేపీ ఇది వాస్తవం కాదా అది మొదట తీర్చకుండా మీరు ఇక్కడ మాట్లాడేదే నాకు అర్థం కాదు ఇక్కడ మాట్లాడేంటి అదే విధంగా ఇక్కడ నవ్వొస్తుంది ఒక దిక్కు నవ్వొస్తుంది గాంధీని గాంధీని చంపిన మీరు గాంధీకి పూలమాలేసి దండం పెడితే అసలు ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారావయ్యా సిగ్గనిపించింది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అంట గాంధీ విగ్రహాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఎక్కడ లేవట సికింద్రాబాద్ పోయి అక్కడ గాంధీని చంపిన గాడ్సే మీ వ్యవస్థకు సంబంధించినటువంటి మీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి వ్యక్తి గాంధీని చంపేస్తే గాంధీని చంపినే పోయి గాంధీకి దండ వేసి గాంధీకి నొక్కుతున్నారంటే ఈ దేశ ప్రజలను నమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నా మీ గాడ్సే కదా చంపింది మీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి గాడ్సే గాంధీని చంపేసిందే మీరు ఈ గాంధీ ఈ దేశం కోసం స్వతంత్రాన్ని స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న గాంధీని చంపింది మీరు ఈ దేశం గురించి మాట్లాడే హక్కు కానీ ఈ దేశ స్వతంత్రం గురించి మాట్లాడే హక్కు కానీ గాంధీ గురించి మాట్లాడే హక్కు కానీ భారతీయ జనతా పార్టీకి లేదు సిగ్గనిపిస్తుంది నవ్వుకుంటున్నాయి బాబు ఈ దేశ ప్రజలు గాంధీకి పోయి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దండేసి దండం పెడితే పాకిస్తాన్ అధ్యక్షుడు గారు ఇక్కడికి వచ్చి దండేసి దండం పెట్టినట్టున్నదే బాబు పాకిస్తాన్ అధ్యక్షునికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి తేడా లేదు ఎందుకంటే పాకిస్తాన్ అధ్యక్షుడు ఈ దేశం ఉన్న ఉగ్రవాదులను తీవ్రవాదులను ప్రోత్సహించి ఇతర దేశాల మీద దాడులు చేపిస్తాడు అలాంటి పరిస్థితే ఇలా భారతీయ జనతా పార్టీ సంస్కృతి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అది పాకిస్తాన్ వాళ్ళు వచ్చి చంపలే ఇతర దేశాల వాళ్ళు వచ్చి చంపలే ఇక్కడ ఎవరు చంపారు ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు గాంధీ గారిని మీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన గాడ్సే చంపేస్తే ఈ దేశ ప్రజలు తెలియదనుకుంటున్నారా మీరు గాంధీకి ఎంత బాధ అనిపిస్తుందో గాంధీకి మీరు పూల దండ వేస్తే ఆయనకు దండలు పెడితే ఎంత సిగ్గనిపిస్తుందా ఈ దేశ ప్రజలు సిగ్గుపడుతున్నారు బాధపడుతున్నారు ఒక దిక్కు మీరే దండిస్తుంది ఒక దిక్కు మీరే దండిస్తుంది మీకు నువ్వు పాకిస్తాన్ అధ్యక్షుడికి తేడా ఏంటంటే నాకు అర్థం కాలే అందుకోసం మీరు దేశ ప్రజలు గమనిస్తున్నారు మీరు ఈ దేశంలో ప్రజలను మోసం చేస్తున్నారు ఒక దిక్కు రైతుల మీద ఉక్కుపాదం అవుతున్నారు రైతులను చంపేశారు ఉత్తరప్రదేశ్ లో కేంద్ర మంత్రి కుమారు 9 మంది రైతులను చంపేస్తే దిక్కు లేదు కేంద్ర మంత్రి మీద కేసు పెట్టలే కేంద్ర మంత్రి కుమారు మీద కేసు పెట్టలే అట్లాంటి వాళ్ళకి ఇక్కడ నిధులు పడుతున్నారు అవే మీరు చంపేస్తారు రైతులను చంపేస్తారు యువతను చంపేస్తారు ఈ దేశం ఉన్నటువంటి దళిత గిరిజనులకు బీసీలకు రక్షణ లేదు ఈ దేశం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన ఉద్యోగులకు రక్షణ లేదు దాని గురించి మాట్లాడకుండా ఇక్కడ నీతులు పడుతున్నారు మీరు
అర్థం కావడం లేదు. మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పతనం మొదలైంది, పంజాబ్కి వెళ్ళాడయా, పంజాబ్కి వెళితే ఒక్క మనిషి లేడు అక్కడ. ఆ బహిరంగ సభలో మొత్తము అక్కడ వచ్చారు. ఆ బహిరంగ సభకు వస్తే తెలుసుకొని వెంటనే వెనుకకు మళ్ళీ అక్కడ ప్రభుత్వం సహకరించలే, రక్షణ కల్పించలేదని చెప్పి ఈ ప్రజలను నమ్మిస్తున్న ఈ దేశ ప్రజలు బీజేపీ పతనం మొదలైంది అది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ పతనం మొదలైంది అది పంజాబ్ నుండి మొదలైంది. ఉత్తరప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోతుంది. ఈ దేశంలో బీజేపీ పతనం మొదలైంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, అవునా దీక్షలు పడుతున్నారు ఈ దేశంలో. బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఈ దేశ ప్రజలకు రక్షణ లేదు. అదేవిధంగా కరోనా వస్తుందని తెలిసి కూడా మొట్టమొదటి 2020 కరోనా వస్తుందని తెలిసి కూడా పట్టించుకోలేదు ఈ దేశ ప్రజలకి. కరోనా రావడానికి ప్రధాన కారణం ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రెండో దఫ కరోనా వస్తుందని చెప్పినా కూడా 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రకటించారు. 5 రాష్ట్రాల లక్షలాది మొత్తం బహిరంగ సభ పెట్టాడు నరేంద్ర మోడీ గారు. ఇది వాస్తవం కాదా? అప్పుడు దేశవ్యాప్తంగా కరోనా వచ్చింది. ఇప్పుడు మూడో దఫ కరోనా వచ్చింది. కరోనా వచ్చిందని తెలుసు ఈ దేశ ప్రధానమంత్రే జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. 15 రోజుల ముందే చెప్పాడు జాగ్రత్తగా ఉండాలి. కరోనా వస్తుంది, మూడో వేవ్ వస్తుంది, ఈ దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బహిరంగ సభలకు పర్మిషన్ లేదు, మీటింగ్లు పెట్టుకోకూడదు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చెప్పినటువంటి మీ ప్రధానమంత్రి మరి మీరు ఎట్లనే దీక్ష. ఇప్పుడు ఇక్కడ కరోనా ఇంత తీవ్రంగా వస్తుంది. ఈరోజు ఢిల్లీలో నినాకమన్నా 10,000 మందికి కరోనా వచ్చారు. దేశవ్యాప్తంగా కరోనా విపరీతంగా వస్తుంది. అటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి బాధ్యత లేదు. వాడు అక్కడ పోయి దీక్ష పడతాడు. దీక్ష పట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టి, ఈ ప్రజలను రెచ్చగొట్టి అల్లకల్లోలం చేద్దామని ప్రయత్నం చేశారు. బాధ్యత ఉంది ఆవయ్య. ప్రధానమంత్రి ఏమో ఈ దేశంలో కరోనా విపరీతంగా వస్తుంది, జాగ్రత్త ఉండాలి ప్రజలందరూ ఒకరికి చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు, ఆయన మేము చాలా జాగ్రత్త ఉన్నాయని ఆయన చెప్తారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు బండి సంజయ్ గారేమో దీక్ష పడుతుంది. కరోనా ఉంది, ప్రజల బాధ్యత తెలుసారా నీకు? ఈ ప్రజలు బాగుండాలని నీకు ఉందా? తెలంగాణ ప్రజలు బాగుండాలని ఉందా? తెలంగాణ ప్రజలు కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉందా? ఉంటే నువ్వు ఎట్లా దీక్ష పడతావయ్యా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.